Manojabam Marutatulya Vegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudha Mukhyam Sri Ramadutam Sirasanamami Apadam Apahartaram Dataram Sarvasam Padam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Ramayanam Sri వరమిచ్చినటువంటి భృగు మహర్షిని అడుగుదామని మళ్ళీ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, నేను అనుగ్రహించడం ఎందుకు? మీలో ఎవరికి ఎలా కావాలో మీరే కోరుకోండి అన్నాడు. అంటే పెద్ద భార్య అయినటువంటి కేశిని అంది, నాకు పుత్రం వంశకరో రామాజగ్రాహం రూపసన్నిధౌ మునీస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఓ రామా, ఆ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. అంటే ఆయన వలన వంశము యొక్క పరంపర నడవాలి, అటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగింది. రెండవ భార్య అయినటువంటి సుమతి మాత్రం షష్ఠీం పుత్ర సహస్రాణి, ఆమె 60,000 మంది పిల్లలు కావాలి అని అడిగింది. 60,000 మంది పిల్లలు పుడతారని చెప్పి అనుగ్రహించాడు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక్కడే కుమారుడు పుట్టాడు, ఆయన పేరు అసమంజసుడు. రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంస పిండం ఒకటి ఉద్భవించింది. ఆ మాంస పిండమునకు చిన్న 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 బుడగల్లా బిడ్డలు పట్టి ఉన్నారు. 60,000 మంది దాదులు వాళ్ళని నీతికుండల్లో పెట్టి పెంచారు. వాళ్లే సగర చక్రవర్తి కుమారులు కనుక వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పేరు పెట్టకుండా సగరులు అని పిలిచారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాం అన్నారు మహర్షి. వాళ్ళు మహోత్సాహవంతులు, ముందు వెనుకలు ఆలోచించారు, అటువంటి పిల్లలు పుట్టారు. కొంతకాలమైంది, చెప్తున్నాడు రాముడితో విశ్వామిత్ర మహర్షి, సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తె పెద్ద భార్య అయినటువంటి కేశినికి జన్మించినటువంటి కుమారుడు అసమంజసుని ఎందు ఒక విపరీత ధోరణి ఉండేది. ఆయన ప్రతిరోజు సాయంకాలం వేళ సరయూ నది ఒడ్డుకెళ్ళి అయోధ్యానగరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆడుకోవడానికి రమ్మని, ఆ పిల్లలు ఆడుకోవడానికి వస్తే ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకుని సరయూ నదిలో తోసేస్తుండేవాడు. ఆ పిల్లవాడు నదిలో కొట్టుకుపోతుంటే ఇతను సంతోషాన్ని పొందుతుండేవాడు. చక్రవర్తి కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు, పైగా విశేషించి వంశకరుడని కొంతకాలం ప్రజలు భరించారు. ఆఖరికి ఈ విషయాన్ని బాధపడినటువంటి ప్రజలు వెళ్ళి చక్రవర్తి అయినటువంటి సగరునితో చెప్పారు. సగర చక్రవర్తి ఆలోచించాడు, భృగు మహర్షి యొక్క వరం చేత కలిగినటువంటి కుమారుడు వంశకరుడు, అప్పటికే అసమంజసుడికి కొడుకు పుట్టాడు, అతని పేరు అంశుమంతుడు. తనకి ఎంత లేకలేక పుట్టిన కొడుకైనా, తన పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడైనా, తన తర్వాత పట్టాభిషేకానికి అర్హుడైనా, యవరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడైనా విశ్వామిత్ర మహర్షి యొక్క మాటలు అలా ఉంటాయి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నాడు. ఆ అసమంజసుడు ఎప్పుడైతే ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలకి బాధ కలిగేటట్టుగా వాళ్ళ పిల్లల్ని సరయూ నదిలో తోసేస్తున్నాడు, తోసేశాడు, ఇప్పటికే కొంతమంది పిల్లలు చనిపోయారన్న విషయాన్ని సగర చక్రవర్తి విన్నాడు. నా కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు, కావలసినటువంటి యువరాజు, వంశకరుడు, ఇవేవీ సగర చక్రవర్తి ఆలోచించలేదు. ఆయన పౌరాణామహితో యుక్తో అహితం చేశాడు, అంటే ప్రజలకు హితము కానటువంటి పని చేసినటువంటి తన కుమారుడి పట్ల ఏ విధమైనటువంటి కారుణ్యమూ చూపించకుండా పుత్రో నిర్వాసిత పురాత్ ఆ కొడుకుని పిలిచి, నువ్వు ఇక ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని దేశ బహిష్కారం విధించి పంపించేశాడు. రామా నీకు మంగళమవుగాక అంటాడు. రామా బాగా అర్థం చేసుకున్నావా? ప్రజాక్షేమం చూడవలసినటువంటి రాజుగా కూర్చున్నప్పుడు రాజుగా కూర్చుని ప్రజల క్షేమం చూడాలా, రాజుగా కూర్చుని తప్పు చేసినా తన వారిని వెనకేసుకురావాలా అన్న సంక్లిష్టమైన పరిస్థితి వస్తే రాజపదవిలో కూర్చున్ననాడు
ప్రజా సంక్షేమాన్ని చూడవలసి వస్తే తన కుమారుణ్ణి కూడా సగర చక్రవర్తి విడిచిపెట్టాడు. ఆ వంశంలో పుట్టావు రామ చెప్పడు. ఈ మాట అనకుండా ధర్మానికి కట్టుబడి ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి ప్రభువులు ఎంత గొప్పగా పరిపాలన చేశారో, ఆఖరికి తన కొడుకని కూడా చూడకుండా దేశ బహిష్కారం ఎలా విధించాడో మహానుభావుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడతాడు. అంటే ఉత్తరోత్తర సింహాసనంలో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి లోను కాకుండా ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే తన ప్రాణ సమానమైనటువంటి వాళ్ళని ఎవరినైనా సరే రాముడు విడిచిపెట్టేస్తాడంతే. ధర్మమా తన తమ్ముడా, ధర్మమా తన భార్యయా, ఈ ప్రశ్న ఉదయిస్తే తాను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజారాముడిగా కూర్చున్న స్థితిలో ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు అంటే, రాచరికానికి కావలసినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆదర్శవంతమైనటువంటి ప్రభువుగా నిలబడడానికి, సమస్తమైనటువంటి ఆరోపణలకు అతీతమైన స్థితిలో దుర్నిరీక్షుడై నిలబడడానికి అవసరమైతే ధర్మం కోసం దేన్నైనా పరిత్యజించేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి విశేషాలు. అందులోంచి ఆ ధర్మమునందు అటువంటి అనురక్తి పుట్టింది. నేను అలా ఉండని నాడు నాతో పోది అపకీర్తి, నా ముందు పరిపాలించినటువంటి నా వంశకర్తలైనటువంటి పెద్దలెవరున్నారో వాళ్ళకి కూడా అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి తప్ప ధర్మాన్ని అసలు విడిచిపెట్టడానికి వీల్లేదు. రాముడి ఎందు ధర్మము పట్ల అంత పూనిక కలిగేటట్టుగా ఎవరు చేశారు అంటే గురువైనటువంటి విశ్వామిత్రుడు చేశాడు, గురువైనటువంటి వశిష్ఠ మహర్షి చేశారు. అది నరుడిగా పుట్టినటువంటి రాముడికి తనంత తానుగా ధర్మమునందు అనురక్తి కలిగింది అన్నాం అనుకోండి, అది మిగిలినటువంటి నరులకు ఆదర్శవంతముగా చెప్పడానికి అవకాశం కలగదు. గురుబోధ చేత ధర్మమునందు అంత అనురక్తి కలిగింది. మనకి దేనివలన అనురక్తి కలగాలి? శ్రీరామాయణానికి మనం వారసులం, మనం రామాయణానికి వారసులం. కాబట్టి రామాయణం చదివి రామాయణమునందు ధర్మమునకు ఎలా పట్టాభిషేకం చెయ్యబడిందో గుర్తించిన నాడు మనకి కూడా ధర్మమునందే అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీరామాయణం చదవడం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం ఏది అంటే ధర్మమునందు అనురక్తియే. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ మాట చెప్పారు. ఇంకొంచెం ముందుకెడతారు, ఎక్కడి కథని ఎక్కడికి తీసుకొస్తాడో, తీసుకొచ్చి ఎంత గొప్పగా ధర్మానికి సంబంధించి రామచంద్ర ప్రభువుని చెక్కి చూపిస్తాడో ఆయన. గంగానది ప్రవహిస్తోంది, ఆ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని చూపించి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగ ఎలా వచ్చింది? ఆకాశంలో ప్రవహించవలసినటువంటి దేవగంగ ఈ భూమి మీదకి వచ్చి ప్రవహించడానికి కారణమేమిటని అడిగాడు. అడిగితే ఇక్ష్వాకు వంశంలోనే ప్రభవించినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారుల కథని, గంగావతరణం చేయించినటువంటి భగీరథుడి కథని, అసలు భగీరథుడు గంగావతరణం ఎందుకు చేయించాలి, ఎందుకు ఆయనకంత పట్టుదల, భగీరథ ప్రయత్నం అంటాం మనం, ఆ భగీరథ ప్రయత్నం అన్న మాట ఎందుకు వచ్చింది? అసలు ఒక మనిషిగా పుట్టినటువంటి వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏది? ఎవరి పట్ల గౌరవంతో ఉండాలి, ఎవరి పట్ల పూజ్యభావన ఉండాలి? అది లేనినాడు మనుష్య జన్మ ఎంత అసహ్యకరమైనదైపోతుంది చెప్పకుండా అద్భుతంగా చెప్పాడు. సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు అసమంజసుడు, ఆ అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. కానీ రెండవ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది కుమారులు సగరులు. ఒకనకొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞమునకు దీక్ష ఉంటుంది. ఆ దీక్షాస్వీకారం చేసిన తరువాత ఇక పీటల మించి లేచిపోవడం కానీ, యజ్ఞం చేస్తున్నవాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. అసలు నిజానికి వేదంలో దీక్ష అన్న మాట దేనికి అన్వయమవుతుంది అంటే యజ్ఞమునకు మాత్రమే దీక్ష అనేటటువంటి మాట అన్వయమవుతుంది. అందుకే యజ్ఞం చేస్తే పూర్వం నదీ తీరంలో యజ్ఞం చేసేవారు, గంగాతీరంలో, సరయూ తీరంలో, నదీ తీరాలలో యజ్ఞం చేసి
అంతఃపురాన్ని కూడా ప్రభువు విడిచిపెట్టి నదీతీరంలో వేసినటువంటి పర్ణశాలలో ప్రవేశించి యజ్ఞం పూర్తయిపోయేంత వరకు అక్కడే ఉండి యజ్ఞము పరిసమాప్తమైపోయిన తర్వాత అమృత స్నానం చేసి అప్పుడు అంతఃపుర ప్రవేశం చేసేవాడు. అప్పటి వరకు దీక్షితుడయి ఉంటాడు. దీక్షితుడై ఉన్నటువంటి రాజు ఏ కారణం చేత కూడా పీటలమించి లేవకూడదు. ధర్మం అంటే ధర్మమే. శ్రీరామాయణం ధర్మాన్ని అంత గొప్పగా బోధ చేస్తుంది. అందుకే సగర చక్రవర్తి యజ్ఞం చేస్తూ అశ్వమేధయాగం చేస్తూ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. రాక్షసీం తనుమాస్తాయజ్ఞీయాశ్వమపాహరత్. దేవేంద్రుడు రాక్షసుని యొక్క రూపాన్ని పొంది యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనిపెట్టడం కోసమని 60,000 మంది తన కుమారుల్ని పిలిచాడు. ఒరే, ఈ భూమి అంతా కూడా 60,000 యోజనములు. మీ అందరు యోజనామేక విస్తారోమేక ఐకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణఖై. వజ్రముల వంటి గోళ్ళు ఉన్నాయి మీకు. 60,000 మంది ఒక్కొక్క యోజనాన్ని వెతకండి. అవసరమైతే గుర్రాన్ని ఎక్కడ దాచారో కనిపెట్టడానికి ఈ భూమినంతటినీ కూడా గోతులు పెట్టి తవ్వేసేయండి, తవ్వేసి వెతకండి అన్నాడు. వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి శ్రుతాన్ అని కదూ, మహోత్సాహవంతులు కాబట్టి 60,000 మంది వెళ్ళి ఒక్కొక్క యోజనాన్ని గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నియమం చేశారు, ఈ భూమికి సర్వదా రక్షకుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. భూమిని నిష్కారణంగా తన్నడం కానీ, భూమికి నిష్కారణంగా గోతులు పెట్టడం కానీ, భూమి పట్ల అనాదరభావంతో ప్రవర్తించడం కానీ చేస్తే విష్ణువు యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకే నిద్రలేచి తప్పనిసరి పరిస్థితుల్లో కాలు కింద పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా మంచం మించి కాలు కింద పెడుతూనే భూదేవికి క్షమాపణ చెప్పి నమస్కారం చేసి కిందకి దిగుతాం. అమ్మా, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, నాకు తప్పట్లేదు, నడవడానికి నీ మీద కాలు పెట్టడం వినా మార్గం లేదు, అందుకని అమ్మా నన్ను మన్నించు అని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి, అమ్మా తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, నన్ను మన్నించమని అడిగి ప్రార్థన చేసి కాలు పెట్టి దిగుతాం. అటువంటిది భూమినంతటినీ గోతులు పెట్టి తవ్వేస్తుంటే దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈ సగరులు అత్యుత్సాహవంతులై భూమిని తవ్వేస్తున్నారు. ఎలా అని అడిగారు. ఆయనన్నాడు, ఈ భూమిని రక్షించవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ప్రస్తుతం కాపిలం రూపమాస్తాయ ధారయత్య నిశంధరాం. కపిల మహర్షి రూపంలో ఇవాళ పాతాళలోకంలో తపస్సు చేస్తున్నాడు. భూమి ఆయనది, ఆయన తన భూమిని తాను రక్షించుకుంటాడు. వీళ్ళు అల్పాయుర్దాయం కలిగిన వాళ్ళు, మహోత్సాహవంతులు, ఒకేసారి మడిసిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళి రమ్మన్నారు. ఈ 60,000 మంది సగరులు చిట్ట చివరికి వెతుక్కుంటూ కిందకి వెళ్ళిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కపిల మహర్షి ఆశ్రమంలో ఆ గుర్రాన్ని కట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. గుర్రాన్ని చూశారు. చూసి చూడగానే ఈ గుర్రాన్ని తస్కరించిన వాడు అదిగో తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ కపిల మహర్షి. కాబట్టి ఇప్పుడు మనం ఆ కపిల మహర్షిని చంపేద్దామని అక్కడ చేతికి దొరికినటువంటి ఆయుధాలన్నీ పట్టుకుని 60,000 మంది కూడా ఆయన మీద పడ్డారు. ఆయన వీళ్ళ యొక్క అరుపులు కేకలు చూసి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. చూసి శ్రుత్వాతు వచనంతే శాం కపిలో రఘునందన రోషేణ మహతా విష్టోహుంకార మకరోత్తద భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజాహ. ఆయన ఒక్కసారి హుం అని అరిచాడు కోపంతో. ఆయన చేసినటువంటి ఆ హుంకారానికి అందులోంచి వచ్చిన అగ్నిజ్వాలలకి 60,000 మంది సగరులు భస్మరాశులై పడిపోయారు. అవతల సగర చక్రవర్తి యజ్ఞదీక్షలో ఉన్నాడు. గుర్రమా కనపడలేదు, వెళ్ళిన వాళ్ళ తిరిగి రాలేదు, కాబట్టి నేను లేచి వెళ్ళి ఆ గుర్రాన్ని వెతికి తీసుకొస్తానన్నాడు. బ్రాహ్మణులన్నారు యజ్ఞం చేయించేవాళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు దీక్ష స్వీకరించి నువ్వు వెళ్ళిపోతే నీకు కాదు దోషం, నీతో పాటుగా ఈ యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులకు కూడా వస్తుంది. అందుకని యజ్ఞం చేయించే ముందు ఎవరితో చేయించాలి, వాళ్ళను అలా కూర్చోపెట్టచ్చా, వాళ్ళతో హవి సిప్పించచ్చా, యజ్ఞంలో ఈ మంత్రం అన్వయం చెయ్యొచ్చా,
క్షేమం కలగడానికి ఎవరితో యజ్ఞం చేయించి ఎవరికి ఫలితాన్ని కట్టపెట్టాలి, ఇవి తెలిసి ప్రవర్తించాలి తప్ప బ్రాహ్మణుడు మంత్రం వచ్చు కదా అని చెప్పి ఎలా పడితే అలా యజ్ఞాలు చేయించడాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న బ్రాహ్మణులు, నువ్వు దీక్షాస్వీకారం చేసి విడిచిపెట్టి యజ్ఞాశ్వం కోసం వెళ్ళడం కుదరదు, ఇక్కడ ఉండవలసిందే. మరి కొడుకులు 60,000 మంది చనిపోయారని తెలిస్తే ఆయనకి అసౌచన రాదా? రాదు, ఎందుకంటే దీక్షా కంకణం కట్టుకుని ఉన్నాడు. ఆ కంకణ ధారణ ఎందుకు చేస్తారు అంటే కార్యక్రమ పరిసమాప్త పర్యంతం ఆయనను రక్షించడం కోసమే ఆ దీక్షా కంకణాన్ని మంత్రపురస్సరంగా కడతారు. కాబట్టి ఇప్పుడు తన పెద్ద భార్య యొక్క కుమారుడైన అసమంజసుని యొక్క కుమారుడు తన మనవడైనటువంటి అంశుమంతుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి యజ్ఞాశ్వాన్ని వెతికి తీసుకురమ్మన్నాడు. అంశుమంతుడు వెతికాడు, పాతాళ లోకానికి వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి యజ్ఞాశ్వాన్ని చూశాడు. కపిల మహర్షికి నమస్కారం చేసి యజ్ఞాశ్వాన్ని తీసుకొద్దామని వెళ్ళాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఈ 60,000 బూది కుప్పలు ఎవరివి? తన పినతండ్రులవు. ఆయన యజ్ఞాశ్వం దొరికిందని సంతోషపడి రాలేదు. 60,000 బూది కుప్పలు కనపడితే ఇవి మా పినతండ్రులవి, మా పినతండ్రులు 60,000 మంది శరీరం విడిచిపెట్టారు అంటే ఉత్తర క్షణంలో వాళ్ళకి జలతర్పణ చెయ్యాలి. ఆ నీళ్లు తాగితే తప్ప వాళ్ళకి దాహం పోదు. శరీరాల్ని విడిచిపెట్టి సూక్ష్మరూపాలతో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఉన్న ఉత్తరాధికారిని నేనే జలతర్పణ చెయ్యాలని ముందు గుర్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు, జలతర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే మనం బాగా రామాయణం చదువుకున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే పితృకార్యమునందు యామరపాటు పనికిరాదు. తల్లి తండ్రి వాళ్ళిద్దరూ లేనినాడు, వాళ్ళు జన్మ ఇవ్వని నాడు, వాళ్ళు అంత ప్రేమతో పెంచి పెద్ద చెయ్యని నాడు అసలు నేనున్నానన్న మాటే లేదు. అటువంటి తల్లి తండ్రి శరీరం పడిపోయిన రోజు జ్ఞాపకం పెట్టుకుని శ్రాద్ధకర్మ చెయ్యడానికి ఇష్టపడనటువంటి వాడు, తల్లిని తండ్రినే స్మరించనటువంటి వాడు వాడితో స్నేహం చేస్తే నన్ను గౌరవిస్తాడని, నా నమ్మకాన్ని నిలబెడతాడని, నా మాట వింటాడని, వాణ్ణి నేను నమ్మవచ్చని నేను ఎలా రూఢం చేసుకుంటాను? కన్న తల్లిదండ్రులకే తద్దినం పెట్టనటువంటి వాడు ఇతరులతో సక్రమంగా ప్రవర్తిస్తాడా? ఒక మనుష్యుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏది అంటే తల్లిదండ్రులకు తద్దినం పెట్టడం. ఒక తల్లి ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు ఏ కారణానికి దెబ్బలాడుకోనివ్వండి. తండ్రిగారు శరీరం విడిచిపెట్టిన రోజున, తల్లిగారు శరీరం విడిచిపెట్టిన రోజున పెద్దన్నగారి ఇంటికి వెళ్ళి తద్దినం పెట్టడానికి పక్కన కూర్చోడానికి సిద్ధపడనటువంటి తమ్ముడు వాడు బ్రతికున్నా సరే వాడు ఘోరమైనటువంటి అపరాధం చేసినటువంటి వాడు. వాడికి పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఉండదు. వెళ్ళి తీరాలి, తల్లిదండ్రులకు తద్దినం పెట్టి తీరాలి. ఏమండి ఇక్కడ తద్దినం పెడితే తండ్రిగారికి తల్లిగారికి ముడుతుందా, వాళ్ళు తింటారా? ఏమి, ఒక ఊరు విడిచిపెట్టి తండ్రి ఇంకొక ఊరు విడితే ఇక్కడ ఎవరికైనా బ్రాహ్మణులకు సంకల్పం చేసి అన్నం పెడితే ఆ ఊళ్ళో ఉన్న తండ్రి కడుపు నిండుతుందా? ఎలా అందుతుంది, ఇక్కడ పెడితే అక్కడ ఎలా అందుతుంది అని కొంతమంది విపరీత వ్యాఖ్యలు చేస్తుంటారు. శ్రీరామచంద్రమూర్తి ఒక చోట అవైదికమైనటువంటి ఇటువంటి వాదన వాదించినటువంటి తన మంత్రితో మాట్లాడి వైదికమైనటువంటి హృదయాన్ని స్థాపిస్తాడు. నేను బొంబాయిలో ఉన్నటువంటి నా కొడుక్కి 1,000 రూపాయలు ఇక్కడ టెలిగ్రామ్ మనీ ఆర్డర్ కట్టి పంపించాను అనుకోండి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 1,000 రూపాయలు ఇచ్చాను. ఇక్కడ నేను 1,000 రూపాయలు టెలిగ్రామ్ మనీ ఆర్డర్ కట్టి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చినటువంటి డబ్బు ఎక్కడో ఉన్నటువంటి నా కొడుక్కి ముంబైలో ఉన్నవాడికి అందుతోందా లేదా? ఇక్కడ కట్టిన డబ్బు అక్కడ అందుతోంది, నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో తద్దినం మంత్రంతో పెడితే పితరులకు అందదని నీకు చెప్పడానికి నువ్వెవడివి? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే అందుతున్నప్పుడు పరమేశ్వరుడు నిర్మించినటువంటి వ్యవస్థలో ఆ సమయానికి ఆ మంత్రాన్ని సంకలనం చేసి అందిస్తే ఆ జలతర్పణ పితృదేవతలకు అందుతుందని, వాళ్ళ నీళ్లు తాగుతారని, నువ్వు సంతానంగా పుట్టినందుకు నీ ప్రథమ కర్తవ్యం తల్లిదండ్రుల యొక్క తద్దినం పెట్టడమే, ఆ పితృకార్యం చెయ్యని నాడు ఆ జీవితానికి అర్థం లేదు. అంతకన్నా కృతజ్ఞతతో కూడినటువంటి బ్రతుకు ఇంకొకటి లేదు. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా అన్న నిర్ణయం దేన్ని బట్టి చెయ్యవలసి ఉంటుందంటే తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఫోటోలు ఇంట్లో ఉన్నాయా లేదా. కనీసం అన్ని ఫోటోలు అక్కర్లేనివన్నీ పెట్టుకున్నావు,
జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఫోటోలు రెండు ఇంట్లో లేకపోతే ఆ ఇంటికి ఇంకొకసారి నువ్వు దేనికి వెళ్ళాలి? కన్న తల్లిదండ్రుల మీదే భక్తి లేనివాడు, కన్న తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టినటువంటి తిథి నీకు జ్ఞాపకం లేకపోతే, ఆ తిథి నాడు తద్దినం పెట్టడం నీకు చేత కాకపోతే నిన్ను ఎవరు విశ్వసించాలి? ఈ లోకంలో నిన్ను కట్టుకున్న ఇల్లాలు కూడా నమ్మదు. కన్న తల్లిదండ్రులకే తద్దినం పెట్టలేదే, వీడిని నమ్మి వీడితో సహజీవనం చేసి నేను మాత్రం ఏం పొందగలననుకుంటుంది. అందుకే పితృకార్యం ఎంత గొప్పదో, మనుష్యుడిగా పుట్టినవాడికి ఉండవలసినటువంటి ప్రప్రథమ ధర్మమేదో నిరూపణం చేసింది రామాయణం. అక్కడ గుర్రం ఎదురుకుండా దొరికినా కూడా గుర్రాన్ని తీసుకుని రాలేదు అంశుమంతుడు. ఎక్కడైనా జలస్థానం ఉన్నదేమో నీరు పట్టుకుని మొట్టమొదట 60,000 మందికి జలతర్పణ చేస్తానని గుర్రాన్ని అక్కడే వదిలేసి పరిగెత్తాడు. పరిగెత్తి ఒక తటాకం దగ్గరికి వెళ్ళి నీరు తీసి వాళ్ళకి జలతర్పణ చేయబోతున్నాడు. మేనమామయ్య అయిన గరుత్మంతుడు కనబడి ఒక మాట అన్నాడు, నాయన నీ యొక్క పినతండ్రులు సామాన్యమైన రీతిలో మరణించలేదు, ఒక బ్రాహ్మణుని యొక్క ఆగ్రహ జ్వాలల చేత భస్మమయ్యారు. అటువంటి మరణము పొందినటువంటి వారికి ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లతో తర్పణ ఇచ్చినా అవి వాళ్ళని చేరే లోపలే ఆకాశంలోనే ఆవిరైపోతాయి, ఆ నీరు వారికి అందదు. అటువంటి ఉగ్రమరణమును పొందినటువంటి వారికి జలతర్పణలు అందాలంటే, వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే, స్వర్గలోక నివాసం చెయ్యాలంటే, ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి దేవగంగ ఉంది, ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె పార్వతీదేవి హైమవతి. పార్వతీదేవి యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చి, ఆ భూమి మీద ప్రవహించినటువంటి గంగని పాతాళలోకానికి తీసుకొచ్చి, పాతాళలోకంలో ప్రవహించినటువంటి గంగా ప్రవాహం నీ పితరుల యొక్క భస్మరాశుల నుంచి విడితే వాళ్ళకి జలతర్పణ జరిగి వాళ్లకు ఉన్నటువంటి పాపములు క్షమించి వాళ్ళు స్వర్గలోకవాసాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ నీటితో నువ్వు తర్పణ చేయకూడదు, కాబట్టి నువ్వు తొందరగా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో, యజ్ఞం పూర్తి చేయడం జరుగుతుంది, తరువాత ఊర్ధ్వలోకాలలో ఉన్న గంగని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దువు గాని అన్నాడు. ఆ మాట వినగానే సుపర్ణ వచనం దృష్వచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ తరితం భయమాదాయా పునరాయాన్ మహాయశాహ మహాయశాహ. గొప్ప కీర్తివంతుడు దేనిచేత? ఒక మనుష్యుడిగా ఏది ముందు చెయ్యాలో అది తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బ్రతికి ఉన్నంతకాలం ఒక్క విషయం మీదే బాధపడ్డాడు, ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావడం. తీసుకురాలేకపోయాడు. అయిపోయింది, సగర చక్రవర్తి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు రాజైనప్పటికీ ఆయన తన జీవితకాలం అంతా కూడా కొన్ని వేల సంవత్సరములు త్రేతాయుగం యొక్క ఆయుర్దాయాన్ని అనుభవించి రాజ్య పరిపాలన చేసినప్పటికీ, అయ్యో నా పితరులకు ఊర్ధ్వలోకవాసం కలగలేదు, జలతర్పణలు పొందలేకపోయారు, వాళ్ళకి తద్దినం పెట్టలేకపోయానని ఎంతో బాధపడి ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలో తెలియక ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అంశుమంతుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు పరిపాలన చేసినంతకాలం ఎలా, నా వంశంలో నా పూర్వీకులు నా పితరులు కొంతమంది భస్మరాశులై ఉండిపోయారు, వాళ్ళకి జలతర్పణ జరగలేదు, ఎలా ఆకాశగంగని తీసుకురావడం. ఆయన జీవితకాలము పరితపించి శరీరాన్ని వదిలేశాడు. దిలీపుడి తర్వాత భగీరథుడు రాజయ్యాడు. అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు అంతమంది అయిపోతున్నా, ఆ భస్మరాశులుగా పడిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోయినా మనం ఏం చేస్తానులే, ఎప్పుడోహ ముత్తాతల ముందు వాళ్ళు, ఇక మనం ఏం చేస్తాం దాని గురించి అని చెప్పి మరిచిపోలేదు. వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళకి జలతర్పణ చెయ్యాలి, వాళ్ళ కోసం ఆకాశగంగని తీసుకురావాలి. మీరు ఒక్కటి ఆలోచించండి, భగీరథుడు రాజైన తరువాత పరమ సంతోషంగా అంతఃపురంలో కూర్చొని రాజభోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా జీవితాన్ని గడపచ్చు, ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావడం అంటే అంత తేలిక మార్గమా? భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వింటే అయ్య బాబోయ్ అంటారు. అందుకే రామాయణంలోంచి సామెతలన్నీ వచ్చాయి, భగీరథ ప్రయత్నం చేశాడు రా అంటారు. వెళ్ళి మహానుభావుడు ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకి ఎత్తి నించోపెట్టాలి,
అంత తేలిక కాదు. ఒక్క 10 నిమిషాలు నిల్చోబెట్టేటప్పటికి గూడలు జారిపోతాయి. ఒక నెలపాటు అలాగే చేతులెత్తి ఉంచేవాడు. పంచతపః 4 పక్కల అగ్నిహోత్రాన్ని ఉంచుకునేవాడు. కళ్ళు రెండూ తెరిచి సూర్యుణ్ణి అలాగే చూస్తూ ఉండేవాడు. 5 అగ్నిహోత్రముల మధ్య ఉన్నట్లు. 5 అగ్నిహోత్రముల మధ్య ఉండి చేతులు పైకెత్తి నిలబడి మనసుని మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి యందే ఉంచి ఇంత క్లేశం శరీరానికి కలుగుతున్న ఘోరమైన తపస్సులో 1000 సంవత్సరములు నిలబడ్డాడు. నెలకి 1 సారి మాత్రమే అన్నం తిన్నాడు. ఎందుకని? శరీరం అన్నం తినకుండా తపస్సులో పడగొట్టేశారనుకోండి, ఆ శరీరము నదీ రూపాన్ని పొంది ప్రవహించి వెళ్ళిపోతుంది. తప్ప ఆ శరీరం ఏది అనుకుందో అది సాధించడం కుదరదు. మహాభారతంలో భీష్మాచార్యుల వారిని సంహరించడం కోసం, వారి మరణానికి కారణం అవ్వాలని అంబ తపస్సు చేసింది. తపస్సు చేసి తొందరగా సిద్ధి పొందాలని అన్నం తినడం కూడా మానేసింది. మానేస్తే గంగానది చెప్తుంది అలా అయితే నదివైపోతామని. అన్నం తినకుండా తపస్సు చేసినందుకు సగం శరీరం నది అయిపోయింది. అయినా సరే తపస్సు చేసి ఆఖరికి శివసాక్షాత్కారాన్ని పొంది భీష్ముని యొక్క మరణమునకు కారణమై శిఖండి అయి పుట్టింది. అందుకని ఆహారాన్ని ఏదో ఒక కాలపరిమితిలో తినాలి. మాసాహారో జితేంద్రియః, నెలకి 1 సారే అన్నం తింటూ ఇంద్రియములను జయించిన వాడై 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. ఎవరి కోసం? బాగా ఆలోచించండి. తన కోసం కాదు, ఎక్కడో తనకి పూర్వం ఉన్నటువంటి వాళ్ళు పడిపోతే, భస్మరాశులైపోతే అయ్యయ్యో వాళ్ళకి జలతర్పణ జరగలేదు, వాళ్ళకి జలతర్పణ జరగాలి, లేనినాడు నేను ఆ వంశంలో పుట్టి ప్రయోజనం ఏమిటి? తన ముందు పుట్టినటువంటి వాళ్ళకి ఉత్తరక్రియలు చేయడంలో అంతటి శ్రద్ధ పట్టారు ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళు. అంత ఘోరమైన తపస్సు చేస్తే 1000 సంవత్సరముల తర్వాత హంసవాహనారూఢుడై చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయి ఏం కావాలని అడిగాడు. రామాయణము శ్రీ